టాలీవుడ్లో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది సమంత నాగ చైతన్య విడాకుల విషయం. ఎవరెంత అడిగినా కూడా విడాకులకు కారణమేంటో సమంత కానీ చైతన్య కానీ బయటపెట్టలేదు. ఇది వాళ్ళిద్దరికీ కరెక్ట్ అనిపించింది కాబట్టి విడిపోయాడు చైతు ఇటీవల బయటపెట్టాడు. మొదట్లో చాలా మౌనంగా ఉన్న చైతు ఇప్పుడిప్పుడే తన భావాలు బయటపెడుతున్నారు. తాజాగా సమంత గురించి మరో విషయం బయటపెట్టాడు చైతన్య. సమంత నాగ చైతన్య పెళ్లి కాకముందే చాలా సినిమాలు నటించారు. సమంత హీరోయిన్గా పరిచయం అయ్యే ముందే చైతు సినిమాతో వీళ్ళిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా ఏమాయ చేసావే. అక్కడి నుంచే వీళ్ళ కెమిస్ట్రీ చాలామంది ఇష్టపడ్డారు. అందుకే దర్శక నిర్మాతలు వీరిద్దరితో సినిమా చేయడానికి ఇప్పట్టారు. అలా వీళ్ళిద్దరూ కలిసి 4 సినిమాలు చేశారు. చైతు సమంత కలిసి నటించిన చివరి చిత్రం మధురి. విడాకుల తర్వాత మొదటిసారి సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ చేదు సమంతతోనే తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విన్న అభిమానులు మళ్ళీ వీరు కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది అభిమానులకు వాళ్ళిద్దరూ కార్తీక్ జస్ట్ ఇలాగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. సో ఆ విషయంలో సమంత నాకు బెస్ట్ అంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడంతో అటు శామ్ అభిమానుల్లో కూడా మళ్ళీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నిజమని ఒప్పుకోవడంలో మరి మంచి మనసు కావాలి. ఆ మంచి మనసు చేయకున్నప్పుడు అడ్జస్ట్మెంట్లో మాత్రం ఎందుకు లేకపోతున్నా ఉంది అనేది మరో వాదన. మరి శామ్ దానికి కూడా కోరుకోవాలి కదా అనేది ఆ కిన్నెరి ఫ్యాన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా అటు శామ్ అభిమానులు ఇటు మన చైతన్య అభిమానులు ఇద్దరు కూడా ఒకటిగా ఆలోచించేది ఏంటంటే ఇద్దరు కలిసిపోవాలని. అయితే ఆ టైంకి ఇద్దరు ఒకటవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది మామూలు విషయంగా కాదు. ఓ 4 సినిమాలు కలిసినంత చేసినంత మాత్రాన వచ్చేది. కానీ వాళ్ళ బాడీలో అలాంటి వైబ్రేషన్స్ రావాలి. అలా మొదటి సినిమా నుంచి 4 సినిమాల వరకు కలిసి పనిచేశారు చేశాం. మరి ఎంతోమంది హీరోయిన్స్తో వర్క్ చేసిన శామ్తో మాత్రం ఆ స్పెషల్ బాండింగ్ ఉందని చే అన్నాడంటే ఖచ్చితంగా తన మనసులో ఎక్కడో శామ్ ఉన్నట్టే కదా అనేది సంచలనమైన విషయం. సో ఆ విషయంలో సమంతరే నాకు బెస్ట్ అంటూ క్లియర్ చేయడంతో మళ్ళీ శామ్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి.